నమస్తే. వరంగల్ దర్శన్ ప్రతిరోజు వార్తలతో మీ ముందుకు వస్తూ మీ దేవులపల్లి శ్రీకాంత్. మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భాగంగా చండూరు 2వ 3వ వార్డుల ఇన్ఛార్జ్ అయిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. డప్పు చప్పుళ్లతో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళుతూ టీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేయాలని మంత్రి అభ్యర్థించారు. ప్రజలను కలుస్తూ వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ వారితో మాట్లాడుతూ ఫోటోలు దిగుతూ ప్రచారం నిర్వహించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాలకుర్తి నియోజకవర్గం నుండి ప్రచారం కోసం వెళ్లిన నేతలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సుపరిపాలనలో అన్ని వర్గాల సంక్షేమంతో పాటుగా మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. మునుగోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా చీఫ్ విప్ ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని రంగాల ప్రజల జీవితాలు వెలుగులు నిండాయని, దేశ చరిత్రలోనే దళిత సంక్షేమం కోసం పాటుపడ్డ ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమేనని అన్నారు. దళిత బంధు పథకం ఒక చరిత్ర సృష్టిస్తోందని, దేశ రాజకీయాల్లో కేసీఆర్ ఒక సంచలనం సృష్టించనున్నారని, కపట ప్రేమ దొంగ నాటకాలను మునుగోడు ప్రజలు విశ్వసించారన్న నమ్మకం ఉందని అన్నారు. మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టే నాయకులు మనకు అవసరం లేదని, కేసీఆర్కు అండగా ఉండాల్సిన బాధ్యత మనందరికీ ఉందని, మునుగోడు గెలుపును కేసీఆర్కు బహుమానంగా ఇద్దామని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఈ నెల 16వ తేదీన జరిగే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాటు చేయాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ డాక్టర్ జనార్దన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. బుధవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్ అసిస్టెంట్ లైజన్ అధికారులతో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. అందులోని సూచనలను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 16 ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుందని, అభ్యర్థులు 2 గంటల ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కోరారు. గ్రూప్ 1 తొలిసారిగా బయోమెట్రిక్ ఉంటుందని, అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు. ఉదయం 10 గంటల తర్వాత పరీక్షా కేంద్రం గేట్లను మూసివేస్తారని, పరీక్షా కేంద్రంలోనికి అనుమతించారని తెలిపారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను సజావుగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. హన్మకొండ జిల్లాలో 21,024 మంది అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా, ఇప్పటి వరకు 14,438 మంది అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారన్నారు. అభ్యర్థుల కోసం 49 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరీక్షల నిర్వహణకు 49 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 15 మంది లైజన్ ఆఫీసర్లు, 49 మంది అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ నియమించడం జరిగిందని తెలిపారు. మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం నామ్ తండాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్రవంతిని గెలిపించాలని కోరుతూ ములుగు ఎమ్మెల్యే సీతక్క ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం నామ్ తండాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్రవంతిని గెలిపించాలని కోరుతూ ములుగు ఎమ్మెల్యే సీతక్క ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి రావలి రెడ్డితో పాటు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వరంగల్ మహానగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్య ఆదేశించారు. బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో పూర్తయిన అభివృద్ధి పనులకు బిల్లుల చెల్లింపు నిమిత్తం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ 32వ డివిజన్లోని ఉరుసు రోడ్డు వద్ద పూర్తయిన శ్మశాన వాటిక అభివృద్ధి పనులు, 33వ డివిజన్లోని కరీమాబాద్ కమ్యూనిటీ హాల్, 43వ డివిజన్లో వినాయక్ కాలనీ, తిమ్మాపూర్ రోడ్డు ప్రాంతాల్లో నిర్మించిన పట్టణ ప్రకృతి వనాలను, 17వ డివిజన్లో దూపకుంట, స్తంభంపల్లి, 37వ డివిజన్ తూర్పు కిలా వరంగల్ ప్రాంతాల్లో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లు, బీటీ రోడ్లను పరిశీలించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని, లేనిచో బిల్లుల కోత విధిస్తామని తెలిపారు. కమిషనర్ వెంట బల్దియా ఈ శ్రీనివాసరావు, డిఈలు నరేందర్, రవికిరణ్, హబీబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక నాయకులు, సిపిఐ సీనియర్ నాయకులు బీఆర్ భగవాన్ దాస్ స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలు నిర్వహించాలని సిపిఐ జాతీయ సమితి సభ్యులు తక్కడపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం బీఆర్ భగవాన్ దాస్ 18వ వర్ధంతిని హన్మకొండ అశోక్ జంక్షన్ లోని బీఆర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగవాన్ దాస్ విగ్రహానికి తక్కలపల్లి శ్రీనివాసరావు, కుడా చైర్మన్ సుందరరాజ్ యాదవ్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో తక్కలపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ,
బడుగు బలహీన వర్గాలు పేదల కోసం భగవన్ దాస్ అనేక పోరాటాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. నేడు నిరుద్యోగం ధరలు పెరుగుతూ సామాన్య ప్రజలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సవాళ్లను అధిగమించేందుకు బీఆర్ బాటలు నడవాల్సిన అవసరం ఉందన్నారు. కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ మాట్లాడుతూ పేద ప్రజలకు హక్కులు సాధించి పెట్టేందుకు తన జీవితకాలం పోరాడిన వ్యక్తి భగవన్ దాస్ అని, అలాంటి వారు నేటి సమాజానికి అవసరమని అన్నారు. బీఆర్ ఆశయాల మేరకు సీఎం కేసీఆర్ పేదలను దళవంతులుగా చేసేందుకు దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లాంటి పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. అలాంటి మహనీయుని ఆశయాలను ముందు తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి, సిబిఐ రాష్ట్ర నాయకులు టి వెంకట్రాములు, హన్మకొండ వరంగల్ జిల్లాల కార్యదర్శులు కర్రి భిక్షపతి, మేకల రవి, జిల్లా సహాయ కార్యదర్శి తోట భిక్షపతి, బీకేఎంయు రాష్ట్ర ఉపాధ్యక్షులు లింగారెడ్డి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రాజ్ సిద్ధార్థ, డాక్టర్ మధుచందర్, కార్పొరేటర్ కోమల కిషన్ తదితరులు పాల్గొన్నారు. కాజీపేటలోని రైల్వే పోస్ట్ ఆఫీస్ వద్ద బుధవారం నేషనల్ మెయిల్స్ డే సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. అక్టోబర్ 9 నుండి 13 వరకు సేవింగ్స్ ఆర్ఎంఎస్ లో ఎలా ప్రాసెస్ చేస్తారో డీజిల్ కాలనీలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ పిల్లలచే మెయిల్స్ డే సందర్భంగా లెటర్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో పిల్లలకు అవగాహన కల్పించారు. అనంతరం పిల్లల పేరెంట్స్కి లెటర్ రాసి వారి చిత్తనే పోస్ట్ ఆఫీసులో వేసి వారి ఇంటికి లెటర్ చేరే విధంగా చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ నుండి విచ్చేసిన ఆర్ఎంఎస్ ఎస్కే షబ్బీర్ అలీ, హరినాయక్తో పాటు స్థానిక ఆర్ఎంఎస్ అసిస్టెంట్ అశోక్ కుమార్, వంగ లక్ష్మణ్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎంఎస్లో ఎలా ప్రాసెస్ చేస్తారు, ఒక లెటర్ పోస్ట్ చేసినప్పుడు ఎలా ప్రాసెస్ చేస్తారు అనే దాని మీద ఈరోజు కాజీపేటలో ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాము. దీనికి మనం కృష్ణవేణి టాలెంట్ స్కూల్ పిల్లల్ని ఈరోజు పిలిపించి వాళ్ళకి ఒక లెటర్ని మనం పోస్ట్ చేస్తే, లెటర్ బాక్స్లో పోస్ట్ చేస్తే అది ఎలా ప్రాసెస్ అయ్యి వాళ్ళ రాసిన అడ్రస్కి చేరుతుంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వాళ్ళు ప్రతి స్టెప్ ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి చూపించాము, వాళ్ళు అర్థం చేసుకున్నారు. అంటే ఇది ప్రజెంట్ సిచ్యువేషన్లో వాట్సాప్ అండ్ మెయిల్స్ యూజ్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. సో ఈ పోస్ట్ ఆఫీస్ సంబంధించిన ఈ ప్రాసెస్ అంతా ఈ నేటి జనరేషన్స్కి తెలియదు. సో వాళ్ళకి తెలియజేయడానికి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాము. సో వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళకి పూర్తిగా అర్థమైంది. సో వాళ్ళందరి చేత కూడా మేము ఒక్కొక్క లెటర్ వాళ్ళకి రాయించాము. సో ఈ లెటర్ ఎలా చేస్తుంది అనేది వాళ్ళ పేరెంట్స్కి రీచ్ అయినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉన్నప్పుడే వాటిని వినియోగించుకోగలుగుతారని డాక్టర్ అనితారెడ్డి తెలియజేశారు. జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ డాక్టర్ అనితారెడ్డి అధ్యక్షతన హన్మకొండలోని వివిధ ప్రభుత్వ హాస్టల్స్ బాల సదనంలోని పిల్లలకు వినియోగదారుల రక్షణ హక్కుల చట్టం 2019 జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ వినియోగదారులకు ఎలా ఉపయోగపడుతుందని, పౌష్టిక ఆహారం యొక్క ఉపయోగాలు అన్న అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అనితారెడ్డి మాట్లాడుతూ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉన్నప్పుడే వాటిని వినియోగించుకోగలుగుతామని అన్నారు. ప్రతి ఒక్కరూ ఏ వస్తువులను తీసుకున్నా బిల్లు, గ్యారంటీ కార్డు తప్పక తీసుకోవాలని, వస్తువుల గ్యారంటీ సమయానికంటే ముందే పాడైతే వినియోగదారులుగా మన హక్కులను వినియోగించుకొని మనకు నష్టం కలగకుండా చేసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు మంచి వినియోగదారులుగా ఎదగాలని, విద్యతో పాటు మంచి వినియోగపు మెలకువలు నేర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అనితారెడ్డితో పాటు కళ్యాణి, సుజాత, సుచరిత, వసుద టీచర్లు పిల్లలు పాల్గొన్నారు. చట్టాలు ఎప్పుడైతే మనము ఎన్ని చట్టాలు ఉన్నాయో అన్ని నేర్చుకుంటే విజ్ఞానవంతులం అవుతాము. రెండోది ఆ జ్ఞానాన్ని నలుగురికి పంచిన వాళ్ళం అవుతాము, మనం మోసపోకుండా ఉంటాం. కాబట్టి ఏది నేర్చుకోవడానికి మీరు ముందుకే ఉండాలి తప్ప నాకు రాదు, నాకు తెలీదు, ఇది రిలేటెడా అని ఎప్పుడూ అనుకోకూడదు. ప్రతిదీ కూడా మనకి ఎక్కడో చోట ఉపయోగపడుతుంది. ఏదైనా నేర్చుకోవడము, ప్రశ్నించడము, ప్రశ్నించి తెలుసుకోవడం అనేది మీరు ప్రతి చిన్న విషయంలో కూడా మీరు చేయవలసిన అవసరం ఉంటుంది. ప్రతి కోర్టులో గెలుస్తారో లేదో అనేది నాకైతే ఐడియా లేదు, కానీ కన్స్యూమర్ కోర్టులో పూర్తి అంటే గ్యారంటీ కార్డ్, బిల్లు, వారంటీ పీరియడ్ ఇవన్నీ తీసుకొని ఒక పిటిషన్ వేస్తే మాత్రం 99.9% కూడా గెలుస్తాం.
ఈ నెల 21వ తేదీ నుంచి హనుమకొండ జిల్లాకు సంబంధించిన రవాణా శాఖ కార్యాలయాన్ని చింతగట్టులో ప్రారంభించనున్నట్టు అధికారులు తెలియజేశారు. హనుమకొండ జిల్లా రవాణా అధికారి కార్యాలయం ఈ నెల 21వ తేదీ నుండి హనుమకొండ జిల్లాలోని చింతగట్టు క్యాంపుకు మార్చబడిందని హనుమకొండ జిల్లా ఉప రవాణా కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి తర్వాతి వార్తల్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.